महागणपतये नमः महासरस्वत्यै नमः श्री शारद गुरुभ्यो नमः। मानव जन्म मोक्ष साधनके वच्चिंदि अनि ई मानव जन्मनु सार्थकता चेसुकोवालि अंटे मनकु अनेक रकाल साधन प्रक्रियलनु ఈ జన్మ సార్థకం చేయాలి అంటే రుణత్రయం ఉండద్దు అని, ఈ రుణత్రయం పోవాలి అంటే మనం పితృరుణం ఋషి రుణం దేవరుణం ఈ మూడింటిని మనం తీర్చుకోవాల్సినటువంటి అవకాశం మానవ జన్మకు భగవంతుడు మనకు ప్రసాదించాడు। అయితే దేవతలు అనేసరికి 33 కోట్ల దేవతలను మనం జీవించినంత కాలం పూజించిన ఆ 33 కోట్ల దేవతలను మనం ప్రతిరోజు ఒక్కొక్క దేవుణ్ణి పూజించిన 100 సంవత్సరాలు మనకు ఆయుష్ ఉన్నా మనకు అది తీరదు అనేది తెలిసిన విషయం। 33 కోట్ల దేవతలను పూజించాలి అంటే ఒక జన్మ సరిపోదు। మరి జన్మ సరిపోకుంటే ఈ మానవ జన్మ మోక్షానికి ఎందుకు వచ్చిందయ్యా, దేవరుణం ఉండద్దు అన్నారు। కర్మలన్నీ పోవాలి, కర్మలతోటే ఈ ఋణం వస్తుంది। జన్మ జన్మాంతరాల్లో వచ్చినటువంటి కర్మల వలన ఈ ఋణం వస్తుంది। ఈ ఋణం తీరాలి అంటే మానవ జన్మ ఉత్తమోత్తమమైనటువంటి ఈ మానవ జన్మను పుణ్యం సంపాదించాలి। పుణ్యం ఏందయ్యా, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడన। పాపము అంటే పరులను హింసించడం, మానసికంగా గాని శారీరకంగా గాని ఆ హింసించడాన్నే ఏమంటారు, పాపము అంటారు। పుణ్యము అంటే ప్రత్యక్షంగా ఉపకారం చేయొచ్చు, పరోక్షంగా ఉపకారం చేయొచ్చు। ఈ ఉపకారం చేస్తే పుణ్యం, అపకారం చేస్తే కీడు చేస్తే హింసిస్తే పాపం అని, పాపం పుణ్యంకు ఏటువంటి అది దృష్టి ఉంటది అంటే పుణ్యం కావాలి అంటే పరోపకారం చేయాలి, మానవతా విలువలను కాపాడాలి। పాపము అంటే మనిషిని బాధపెట్టడం, హింసించడం, మానసికంగా హింసించడం, శారీరకంగా హింసించడం ఏవైతే ఉన్నాయో అవి పాప ప్రక్రియ। పుణ్యాన్ని మనం పొందాలి అంటే ఏ ఏ జన్మలలో ఎక్కడెక్కడ మనం చేసుకున్నటువంటి ఈ పాప ప్రక్రియ వలన ఈ ఋణ త్రయం తీరడానికి మనం సాధన చేయాలి। కొంతమంది కొంత పుణ్యం చేసిన వారికి వారి యొక్క లక్ష్యం నెరవేరుతుంది, కొంతమంది అత్యధికంగా పుణ్యం చేసిన అంటే ఇప్పుడు నేను చెప్పిన పరోపకారం కానీ మానవతా విలువలు కాపాడడం కానీ మానవతా సహాయం కానీ చేసినట్టయితే అత్యధికంగా చేసినా కానీ ఈ జన్మ సరిపోకపోవచ్చు। మళ్ళీ జన్మ ఉత్తమోత్తమమైనటువంటి, ఇప్పుడు ఉత్తమ జన్మ వస్తే మళ్ళీ జన్మ ఉత్తమోత్తమమైనటువంటి జన్మ వచ్చి ఈ ఋణత్రయాలన్నీ తీరి మోక్షాన్ని పొందగలుగుతాం, మోక్షపదం పొందగలుగుతాం। ఈ చాలామంది ఏమనుకుంటారంటే దుఃఖం వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది అని బాధపడుతూ ఉంటారు। బాధపడుతూ ఉండి దేవుణ్ణి మొక్కితే దేవుడి కూడా ఏం చేస్తాడు, దేవుడు లంచగుండా, దేవుడు లంచగుండి కాదు, నేను 100 కొబ్బరికాయలు కొడతా నా కోరిక ఇది తీర్చు అంటే భగవంతుడు ఏం లంచగుండిని చేసేస్తున్నాం మనం। భగవంతునికి కావాల్సింది ఏందో అది మనం పక్కకు పెట్టి మనం ఏం చేస్తున్నాం, భగవంతుణ్ణి కూడా తూచే ప్రయత్నం చేస్తున్నాం।
భగవంతుడు నేను తూగబడను అని ఎన్నిసార్లు మనకు వేద పురాణాలలో కనిపించినా దాన్ని పక్కకు పెట్టి మన మొక్కులన్నీ కూడా ఇలా ఉంటాయి అంటే భగవంతుని తూచే ప్రయత్నం చేసే 100 కొబ్బరికాయలు కొడతానే 1000 మందికి పూలమాలలు వేస్తా ఈ అంటే ఒక ఆడంబరానికే ఆస్కారం చేసి భగవంతుని మనం అనుగ్రహం పొందాలని ప్రయత్నం చేస్తుంటాం భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే ఇవేవి అవసరం లేదు ఏం కావాలన్నయ్యా నిశ్చలమైనటువంటి మనసు నిర్మోహత్వం కావాలి క్రామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది అరిషడ్ వర్గాలను నశింప చేసుకోవాలి మరి ఆ సత్వ రజస్ తమో గుణాలు గుణత్రయాలు దీనికి అతీతమై తురియావస్థలో ఉండాలి మోక్షం పొందాలండి ఇంకా ఏందయ్యా స్థిత ప్రజ్ఞత్వాన్ని పొందాలి స్థిత ప్రజ్ఞత్వాన్ని పొందాలి అంటే మనం ఒకేసారి రూమ్ లో వేసి కూర్చోబెడితే నిస్సంగత్వం రాదు సత్సంగత్వం నుంచే నిస్సంగత్వం వస్తుంది భగవంతుని యొక్క ఒక ఆధ్యాత్మిక ప్రక్రియను చేస్తూ 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 పోతే మనస్సు కడగబడుతుంది మనస్సు కడగబడితేనే నిశ్చలమైనటువంటి హృదయం అవుతుంది నిశ్చలమైన హృదయం మనం కల్పించుకుంటేనే భగవంతుడు హృదయంలో గుడి కట్టుకుంటాడు అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఈ భగవంతుణ్ణి సకామ పూజలు అంటే కోరికలతోటి పూజలు చేసుడు కోరికలు గాంగనే విలాసమైనటువంటి జీవనాన్ని గడిపి భగవంతుణ్ణి మర్చిపోడు పిల్లవాడికి ఒక పని చేయమని చెప్పినప్పుడు ఒక చాక్లెటో ఒక మిఠాయో ఇస్తే ఏ విధంగా పని చేస్తాడో భగవంతుడు కూడా భగవంతుని మీద ఆకర్షణ కోసం సకామ పూజలు పెట్టాడు భగవంతునికి సేవను అలవాటు చేయడానికే మానవుడు తమో గుణంలో రజోగుణంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు గనక ఈ గుణత్రయాలలో కామక్రోధాది అరిషడ్ వర్గాలలో కొట్టుమిట్టాడుతాడు గనక సకామ పూజలు చేయాలి అన్నారు సకామ పూజలే చేస్తే అది ఒక బిజినెసే సిద్ధమవుతుంది భగవంతుని యొక్క పూజలన్నీ కూడా మీరు 100 కొబ్బరికాయలు కొట్టి కోటీశ్వరుడైతే నేను 1000 కొబ్బరికాయలు కొట్టి 100 కోట్లకు అధిపతినైతా అందులో ఆడంబరాన్ని పెంచడానికే తప్ప నిరాడంబరంగా నిశ్చల తత్వానికి పోవాలి అంటే అందరిలో ఉండాలి సత్సంగత్వంలో కాలం గడపాలి నిస్సంగత్వానికి వెళ్ళాలి మరి చెప్పాను కదా కష్టాలు వచ్చాయి కష్టాలు వచ్చాయి కష్టాలు వచ్చాయి అంటే కర్మ నివారణం అవుతున్నది అని అర్థం కర్మ నివారణం అయ్యేటప్పుడు కష్టాలే వస్తాయి కష్టాలు వచ్చాయి కష్టాలు పోతున్నాయి అంటే ఇండికేషన్ ఏంది సుఖం రాబోతున్నది ఆనందం రాబోతున్నది అని దానికి సంకేతం ఈ ఆనందం రాబోతున్నది అనే దాన్ని సంకేతం ఏదైతే ఆనందం రాగానే బ్యాలెన్స్ చెడిపోవద్దు భగవంతుడు చెప్పేది ఏంది అంటే నీకు కష్టం రాగానే కష్టకర్మ అంతా కూడా నీకు దుఃఖాన్ని తీసివేసేటువంటి ఆనందాన్ని కల్పించే సంకేతాన్ని కష్టం ఆ కష్టము అనుభవించి అనుభవించి సుఖాన్ని పొందినప్పుడు సుఖంలో ఈ కష్టాన్ని గాని పూర్వం గాని మర్చిపోకుండా భగవంతుని మీద అదే ధ్యాసతోటి అదే సేవాభావంతోటి ఉండమని చెప్పబడ్డది చెప్తే
ఆ ఆనందాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటే మళ్ళీ కష్టం అనేది రాదు ఈ కష్టం రాగానే దుఃఖించడం సుఖం రాగానే మైమరిచిపోవడం ఇది ఏదైతే ఉందో ఇది భగవంతుని సేవా కార్యక్రమంలో సరియైంది కాదు ఈ ఇప్పుడు చెప్పాను కదా 33 కోట్ల దేవతలు ఉంటే నేను ఏ దేవుణ్ణి పూజించాలి ఏ దేవుణ్ణి పూజించాలి పండితులు మస్తు మంది అనేక రకాల ఈ పూజ చేయి ఆ పూజ చేయి అట్లా చేయి ఇట్లా చేయి ఎన్నో రకాలు చెప్తూ ఉంటారు ఆ కష్టం వస్తే ఈ దేవుని పూజ చేయి ఈ కష్టం వస్తే ఈ దేవుని పూజ చేయి అని ఇవన్నీ చెప్తారు మానవ లక్ష్యం ఏదైతే ఉన్నదో మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని ఫస్ట్ నిర్వేర్చుకోవడానికి మనం ఒక ప్రేరణ కల్పించుకోవాలి ప్రేరణ కలిగి ఉండాలి ఈ కష్టాలన్నీ వస్తుంటాయి పోతుంటాయి జన్మ జన్మల యొక్క సంబంధం తోటి ఆ వాసనల తోటి వచ్చే ఈ కష్టాలన్నీ పోవాలి అంటే భగవంతుని మీద ధ్యాస పెడితే కష్టాలన్నీ సుఖాలుగా మారుతాయి కష్టాలన్నీ సుఖాలుగా మారుతాయి అంటే భగవంతుడు ఏదన్నా జిమ్మిక్ చేస్తాడా జిమ్మిక్ చేయడు మీ ధ్యాస అంతా కూడా భగవంతుని పైన ఉంటుంది గనుక ఆ కష్టాలన్నీ తేలికగా మీకు కనిపించి కనిపించినట్టు దాటవేసుకుంటూ పోతారు ఈ 33 కోట్ల దేవతలను పూజించాలి అంటే 100 సంవత్సరాల జీవితం సరిపోదు మరి భిన్నమైనటువంటి విధానాలతోటి భిన్నమైనటువంటి భగవంతుని యొక్క సేవతోటి పామరుణ్ణి నుంచి పండితుడి వరకు ఉన్న ఈ విభిన్నమైన సేవలన్నీ కూడా భగవంతుని కైంకర్యాలన్నీ కూడా ఒక్క చోట చేర్చి 33 కోట్ల దేవతలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఈ పూజ చేసినట్టయితే ఈ ధ్యానం చేసినట్టయితే ఈ సేవ చేసినట్టయితే సత్ప్రవర్తనతోటి సత్ సంకల్పంతోటి మానవుడే మాధవుడుగా భావించేటువంటి ఈ కైంకర్యం ఈ సేవ ఏదైతే ఉన్నదో మానవునికి మోక్ష మార్గాన్ని సులభంగా ఇవ్వగలుగుతుంది మరి ఈ 33 కోట్ల దేవతలను మనవాళ్ళు ఏం చేశారు అంటే 5 దేవతలుగా విభజించారు అదే పంచ దేవతా ఉపాసన దాన్నే పంచాయతనం అని అన్నారు అది పంచాయతనం ఏందయ్యా శివుడు విష్ణువు శక్తి ప్రత్యక్ష సాక్షి సూర్య భగవానుడు తర్వాత గణపతి మన శరీరంలో భగవంతుడు కల్పించినటువంటి యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి 6 చక్రాలు ఉంటాయి 6 చక్రాలను స్వాధిష్టానం మూలాధారం స్వాధిష్టానం మణిపురం అనాహతం విశుద్ధం ఆజ్ఞా చక్రం అంటే మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఈ పంచవిధ దేవతలను ఉపాసించినట్టయితే సహస్రారంలో ఆ పరబ్రహ్మను మనం దర్శించవచ్చు అని యోగ శాస్త్ర సాధకులు ప్రవీణులు నైపుణ్యం కలిగిన వాళ్ళు మనకు అందిస్తూ ఉంటారు మరి ఈ పంచవిధ దేవతలను ప్రకృతికి
ప్రకృతికి ఆపాదించబడ్డాయి, సమన్వయం చేయబడ్డాయి. ప్రకృతికి ఈ పంచవిధ దేవతలు ఏదయ్యా మొట్టమొదలు భూమి పృథివీ అప్ తేజో వాయు ఆకాశం ఈ పృథివీ తత్వమంతా కూడా ఎవర్దయ్యా శివుడి జలతత్వమంతా కూడా ఎవరిది గణపతిది అగ్నితత్వమంతా శక్తి స్వరూపం మహేశ్వరి వాయుతత్వమంతా కూడా సూర్యనారాయణ భగవానుడి ఆకాశతత్వమంతా కూడా శ్రీమన్నారాయణ మూర్తి ఇందులో చూడండి చక్కగా చూడండి మన హైందవ ధర్మంలో ప్రతిపాదించినటువంటి ఏదైతే దేవతా ఉపాసనలు ఉన్నాయో అటు ప్రత్యక్షంగా కనిపించేటటువంటి దేవతలను ప్రత్యక్షంగా కనిపించేటువంటి స్వరూపాలతోటి ఆరాధించినట్టయితే అద్భుతమైనటువంటి మానవ జన్మ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. పృథివీ తేజో వాయు ఆకాశాలు పంచమహాభూతాలు ఇవి ప్రకృతి, ఇటు పరమాత్ముడు. ప్రకృతి పరమాత్ముణ్ణి ఏకకాలంలో సాధన చేస్తూ మనం మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతాం. మరి ఈ మానవ జన్మ లక్ష్యం నెరవేరాలి అంటే భయపడే అవసరం లేదు. ఈ భగవంతుడు హరిహర పుత్రుడిగా, శక్తి సుపుత్రుడిగా, మోహిని సుతుడుగా, యోగ శాస్త్రగా కలియుగంలో ఈ అసమానతలను తొలగించడానికి మనం మన మధ్యన పెట్టుకున్నది ఒక అంతరం ఉంది. ఆ అంతరాలను తొలగించి మానవుడే మాధవుడిగా భావించేటువంటి విధానంతో సర్వమానవ భగవత్స్వరూపంగా భావించే విధంగా ఈ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి శ్రీ ధర్మశాస్త్ర దీక్షను మనకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదించినటువంటి ఈ దీక్ష ఎన్ని రోజులయ్యా? 41 రోజు. అయ్యప్ప దీక్ష ఎన్ని రోజులు? 41 రోజు. మీరు ఏ ఆయుర్వేద వైద్యానికి వెళ్ళినా ఇది 41 రోజు వాడమని ఎవరు ధన్వంతరి స్వరూపుడైన వైద్యో నారాయణుడైన ఆ వైద్య శ్రేష్ఠుడు మనకు చెబుతూ ఆదేశిస్తూ ఉంటాడు. ఈ ఔషధం 41 రోజు వాడండి, దీనివల్ల మీకు మంచి జరుగుతుంది, మీ రుగ్మత పోతుంది. ఈ 41 రోజు మనం వాడడం వలన ఈ దీక్షను 41 రోజు వాడుతున్నాం. ఈ 41 రోజు దీక్షను వాడేటువంటి ఇది ఏదైతే ఉన్నదో మన మానవ జన్మకు సంబంధించిన రోగాలు ఏవైతే ఉన్నాయో మనిషిని చూస్తే అసూయ, మనిషిని చూస్తే ద్వేషం, మనిషిని చూస్తే ఈర్ష, తోటి మానవుణ్ణి ఈ కామక్రోధ లోభ మోహమదమాత్సర్యాది గుణాలతోటి శత్రువుగా భావించేటువంటి ఏ గుణాలైతే ఉన్నాయో సత్వరజస్తమో గుణాలతోటి ఆడంబరానికి ఏ విధంగా పోతామో
ఇవన్నీ నిర్ము ఈ రుగ్మతలం 41 రోజు మనం శాంతి స్వరూపంగా ఉన్నామంటే ఏ గుణాలు పోతాయి మన మనకు ఉండేటువంటి మనసుకు మలినమైనటువంటి అరిషడ్ వర్గాలు గుణత్రయాలు అజ్ఞానమనేటువంటి చీకటి తొలగిది జ్ఞానమనే వెలుతురు మనకు దర్శనమిస్తుంది చాలా సార్లు చెప్పాను అది జ్యోతి 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 అని అది కల్పితమా కల్పింపబడ్డదా మనకు అవసరం లేదు ఏ సాధకుని యొక్క లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆత్మ జ్యోతే పరం జ్యోతిగా కాంతమల గిరుల్లో కనిపిస్తుంది అది వెలిగిచ్చినా పరవాలేదు వెలిగిచ్చినా అయ్యప్ప స్వామి మన యొక్క స్థాయి ఏ విధంగా మారుతుంది అంటే కల్పించినటువంటి జ్యోతి అయినా లక్షల మంది ఆ జ్యోతిని దర్శించడానికి తరించడానికి పూనుకుంటారు దాని యొక్క అర్థం అక్కడ కల్పించిన కర్పూరం వెలిగించారా పెద్ద కాగడా ముట్టించారా అనేటువంటిది కాదు అందులో ఉన్నటువంటి నిగూఢమైన అర్థం ఏందయ్యా 41 రోజు మనం సాధన చేసినటువంటిది ఆత్మ జ్యోతే పరం జ్యోతిగా కనిపించేటువంటి విధానం మరి 41 రోజు మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఔషధం ఏదైతే ఉన్నదో మనస్సుకు సంబంధించిన రుగ్మతలన్నీ మనకు దూరం చేస్తాయి మనసు మలినమై ఉన్నటువంటి రుగ్మతలు ఏందయ్యా వాడు ఎక్కువ నేను తక్కువ వాడు పెద్ద ధనవంతుడు నేను పేదవాణ్ణి ఈ స్థాయి అంతా కూడా సమాన స్థాయికి తీసుకొస్తుంది ఇందులో కూడా సాధన చేసి 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 మళ్ళీ ఆ అజ్ఞానం వైపే వెళ్ళాడు అనుకోండి ఆ భగవంతుడు కూడా ఎన్ని దీక్షలు పట్టినా ప్రయోజనం లేదు ఈ అయ్యప్ప స్వామి శ్రీ ధర్మశాస్త్ర దీక్ష ఏదైతే ఉన్నదో లౌకికంగా మనం తీసుకున్నట్టయితే సకల సమృద్ధి కావాలే అంటే సకామ మాల వేసుకుంటారు అయ్యా అయ్యప్ప స్వామి నీ అనుగ్రహంతో నాకు కొడుకు పుట్టాలి బిడ్డ పుట్టాలి ఏదో మొక్కుకుంటాడు నేను ధనవంతుని కావాలి కష్టాలు తీరాలి ఓకే నీ సాధన పరిపూర్ణమై ఉన్నట్టయితే నిష్కల్మషంగా ఆ దీక్షా విధానాన్ని పాటించి ముందరికి పోతే తప్పకుండా ఆ ఏవైతే నీకు మార్గం కష్టం అనుకున్న మార్గాన్నంతా కూడా నివృత్తి చేసి పూల మార్గాన్ని భగవంతుడు మనకు ఇస్తాడు ఎందుకంటే భక్తుడు ఆహ్లాదంగా ఆనందంగా ఉంటేనే సాధనకు ముందరికి వెళ్ళగలుగుతాడు మరి ఆ విధమైనటువంటి అయ్యప్ప స్వామి దీక్ష ఈ కార్తీక మార్గశిర పౌష్య మాసాలలో అత్యంత చలికాలం ఈ దీక్షా నియమాలలో ఏందయ్యా మళ్ళీ మొత్తం ఆయుర్వేదమే నిండి ఉన్నది ఏకభుక్తం భూషయనం బ్రహ్మచర్యం చన్నీటి స్నానం త్రికాల సంధ్య ప్రతి మానవుణ్ణి భగవత్స్వరూపంగా భావించి దీక్ష తీసుకున్నటువంటి సత్ప్రవర్తనతో ఉండేటువంటి మాలాధారుణ్ణి పాదాభివందనం చేసి స్వామిగా పిలవండి స్వామిగా పలకరించండి అయ్యప్ప స్వామిగా పలకరించండి ఇందులో తారతమ్యాలంటూ ఏదీ లేకుండా ధనికుడా పేదవాడా పండితుడా పామరుడా జ్ఞానం ఉందా అజ్ఞాన ఇదంతా కూడా
పక్కన పెట్టి సమదృష్టితోటి చూసి ఆ భగవంతుని యొక్క సాధనలో మనం ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళినట్టయితే ఈ 41 రోజు మనం చేసేటువంటి దీక్ష మనకు అగుపిస్తుంది 41 రోజు మంచిగా చేశారు అనుకోండి మంచిగా దీక్ష చేస్తే 42వ రోజు నుంచి ఆటోమేటిక్ గా ఈ మానసికమైనటువంటి రుగ్మతలు మనస్సుకు సంబంధించినటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవి పోయి ప్రతి వ్యక్తిలో పరమాత్మని యొక్క పరమాత్మ దృష్టినే కల్పించుకొని మన కష్ట వాళ్ళ కష్టం మన కష్టంగా భావించి పరోపకారాలను మనం చేసి ఈ జీవన్ముక్తికి చక్కటి సాధనే 41 రోజు పూర్ణ పుష్కళ సమేత శ్రీ ధర్మశాస్త్ర దీక్ష మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.